అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ శాసన వ్యవస్థల అధికారాలపైన చర్చ చేయాల్సిన అవసరం ఉందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటారని వ్యాఖ్యానించారు. శాసనసభను చట్టం చేయొద్దంటే ఎలా, సభ ఉన్నదే చట్టం చేయటం కోసమని చెప్పుకొచ్చారు. ఏ వ్యవస్థ అయినా చట్టానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధాని అంశాన్ని తేల్చాలని నిర్ణయించారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నాడు నారాయణ కమిటీ వేసి రాజధాని నిర్ణయించిందని బొత్స చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న ఏ నిర్ణయం ప్రకటన పార్లమెంటుకు పంపలేదని వివరించారు. విభజన చట్టం ప్రకారం 2024 దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. దీంతో హైదరాబాద్ రాజధాని అని కీలక వ్యాఖ్య చేశారు. దీనికి కొనసాగింపుగా అమరావతిని తమ వరకు శాసన రాజధానిగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగ సమయంలో టీడీపీ సభ్యులు చేసిన ప్రవర్తనను ఆయన ఖండించారు. 2024 వరకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందంటూ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ అని మొదటి రోజు చెప్పాను. ఒక విషయాన్ని మనం తీసుకుంటే 2014 నాడు విభజన చట్టం ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విభజించిన దాంట్లో ఆమె విభజన చట్టాన్ని ఉంది. విభజన చట్టంలో ఏం చెప్పారు, 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, న్యాయస్థానం తెలుసు, పార్లమెంట్ తెలుసు, అలాగే అసెంబ్లీకి తెలుసు. దాని మీద కమిటీని వేశారు. ఒక స్టాచ్యురీ కమిటీని ఎవరిని మన సలహా సూచించడానికి శివరామకృష్ణ కమిటీని వేశారు. శివరామకృష్ణ కమిటీ దాని మీద విస్తృత స్థాయిలో పర్యటించింది, విస్తృతాల్లో చర్చించింది, దాని మీద వచ్చి నిర్ణయాలు తీసుకోవాలంటే మరి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క సూచన కానీ సలహాలు కానీ తీసుకోలే. అందులో సూచనలో ఒక సూచన వికేంద్రీకరణ కూడా తీసుకోలే. ఆ తర్వాత ఆదరాబాదగా నాలాంటి ఒక మంత్రిని వచ్చి మరి చైర్మన్ గారు పెట్టి నారాయణ గారిని పెట్టి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ఇప్పుడు మనం ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నామో ఈ ప్రాంతాన్ని వచ్చి మరి రాజధాని అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రకటించారు. ఈ ప్రకటించింది ఏమైనా ఢిల్లీకి పంపారా? ఈ ప్రకటించిన తీర్మానాన్ని ఏమైనా ఢిల్లీ నుంచి ఎప్పుడు తెచ్చారా? పార్లమెంట్ పంపారా? ఏం చేశారా? చట్ట ప్రకారం జరిగిందా? జరగలే. సో కాబట్టి 24 వరకు మన రాజధాని ఎదురా అంటే హైదరాబాదే. అందుకని నన్ను డిబేట్బుల్ సబ్జెక్ట్ దాన్ని ఆధారం చేసుకునే కోర్టులు మాట్లాడి ఉంటాయి బహుశా నాకు తెలిసి. దాన్ని ఆధారం చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చి రాజధాని వచ్చి మనం గుర్తించిన తర్వాత దీన్ని వచ్చి పార్లమెంట్ పంపించి పార్లమెంట్లో వాళ్ళతో ఆహ్వానం చేసి ఆ చట్టసభను తీవ్రం అవసరం ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం.